నాకింత సన్మానాన్ని ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ పాలక వర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ప్రొఫెసర్ రాజనే కానీ మిత్రులు, అభిమానులు, శిష్యులు అందరూ నన్ను ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో అగ్గిరాజు, అగ్గిరాజు అని పిలుస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతోనే ఈ స్థితికి రాగలిగాను. క్రమశిక్షణే నా ఊపిరి, నా ప్రాణం. ఏ దేశంలో ప్రజలు క్రమశిక్షణతో మెరుగుతారో ఆ దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. నేను చదువుకున్నాను, డాక్టరేట్ తీసుకున్నాను, కొంతకాలం నిరుద్యోగిగా గడిపాను, ఆ తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను. అక్కడ ఇక్కడ ఎక్కడైనా క్రమశిక్షణ పాటించాను. అండ్ ఐ డిమాండెడ్ ది సేమ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ కొలీగ్స్. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ వాజ్ ఎమోషనల్. ఆవేశంతో నా లక్ష్యాన్ని సాధించాను. అందులో అనేక సార్లు నష్టపోయాను. నా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది, ఎన్నో చేదు నిజాలు అనుభవంలోకి వచ్చాయి, ఎన్నో తుఫానులు నన్ను కదిలించి వేశాయి. అయినా అడుగడుగు నా జీవితంలో క్రమశిక్షణే పాటించాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనటంలో నా భార్య లక్ష్మి సాహచర్యంతో నూతనోత్తేజాన్ని పొందగలిగాను. ఆమె ఒడిలో సేద తీర్చుకున్నాను. నేను జీవితంలో ఎంతో చూశాను. నేనెవరును, ఎంత పేదరికంలో పుట్టి ఎన్ని సుడిగుండాలు తప్పించుకుంటూ చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చిన్నప్పుడు నీ అబ్బకి, నీ తాతకి, నీ ముత్తాతకి లేని చదువు నీకు కావాల్సి వచ్చిందిరా? తప్పైపోయింది, ఇంకెప్పుడు చదువుకోనని కాళ్ళు పట్టుకో పాలేరు వేస్తావా? వాణ్ణి చదువుకోమని నువ్వే చెప్పావన్నమాట. ఒరే భూషయ్య, మీ తాత మా తాతగారి దగ్గర, మీ నాన్న మా నాన్నగారి దగ్గర, నువ్వు నా దగ్గర, నీ పిల్లలు నా పిల్లల దగ్గర ఊడిక చెయ్యాలా లేదా? నిజమే బాబు, నేను నా పెళ్ళాము నా పెద్ద కొడుకు మీ దగ్గర చాకరీ చేస్తూనే ఉన్నాం. వీడేదో సరదా పడి చదువుకుంటానంటే మీకేటి బాబు నష్టం? నష్టం కాదురా, సర్వనాశనం అయిపోతుంది. మీరు పుట్టింది చదువుకోవటానికి కాదురా, మా దగ్గర ఊడిగం చేయటానికి. అంటే బానిసత్వం కూడా వారసత్వమే అంటారా బాబు? ఓహో, చాలా దూరం వచ్చిందే. అయితే నాకు ఇవ్వాల్సిన బాకీ వెంటనే ఇచ్చేయి. ఇంకా ఏం బాకీ బాబు? మీ తాతగారు ఎప్పుడో మా తాత శాత ఏలి ముద్దట్లు ఎంచుకుని ఇచ్చిన 300 రూపాయల అప్పు కింద 3 తరాల నుంచి రెక్కలు ముక్కలేటట్టు చాకరీ చేస్తూనే ఉండాం కదా బాబు. మా కష్టానికి లెక్క కడితే మీకు ఇయ్యాల్సిన డబ్బు వడ్డీతో సహా ఎప్పుడో తీరిపోవటమే కాదు, మీరే మాకు బాకీ తేల్తారు బాబు. ఏమిటి, మేము మీకు బాకీ తేల్తామా? ఆహా, మా అప్పు ఎగ్గొడదామని మంచి ప్లాన్ వేశాం. ఏయ్, వీణ్ణి కట్టుబడేయండి రా. మన లక్ష్మణ్
నచ్చండి చచ్చిపోలేదే నాలాగా ఇట్టి రాక్షసుడి దగ్గర బానిసాడుగా బతకూడదని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నారా? ఏం బాబు, మీ పిల్లలాగా మా పిల్లలు చదువుకోకూడదా? మీలాగా మా పిల్లలు పట్టకూడదా? ఏం కూర్చోవరా, నీ పిల్లల్ని మా పిల్లలతో కలిపి మాట్లాడతావా? చిన్న నోట అంత పెద్ద మాట. నిన్ను వదిలేస్తే ఈ గూడెఫాళ్లతో కలిసి మాకే ఎదురు తిరుగుతావురా. ఒరేయ్, వాడిని పట్టకపోయావా బాబు? పాలు లేకపోతే కొట్టనీ నోట్లో పెట్టు బాబు. ప్రతిలేని పిల్లలకు కడుపు నుండి ఎందుకే బాబు? ఆ దేవుడు కొట్టనీళ్ళు అమృతం పెట్టాడంటారు. ఓ బొమ్మ, నా తల్లికి దొరికి